మొత్తం మీద లగచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ ఆ పైన ప్రధానంగా చర్చ చర్చ జరుగుతా ఉంది నిజంగా ఇది రైతులు వాళ్ళంతల వాళ్ళే వచ్చిందా లేకపోతే పార్టీల కుట్ర ఏమైనా ఉంది అంటే మనం నిన్న అనుకున్నట్లుగానే బిఆర్ఎస్ కుట్ర దాగి ఉంది అని చెప్పేసి అక్కడ నిఘా వర్గాలు తెలుస్తా తెలుస్తూ ఉన్నాయి ఎందుకనంటే నలభై రెండు సార్లు ఈ సురేష్ అనే వ్యక్తి ఎవరైతే కలెక్టర్ని తీసుకురావడానికి ఊర్లకు తీసుకురావడానికి ప్రయత్నం చేసిండో కలెక్టర్తో మాట్లాడి మీరు ఊర్లోకి రండి సార్ ఊర్లోకి వచ్చిన తర్వాత మాట్లాడండి అని చెప్పేసి తీసుకువేయడానికి ప్రయత్నం చేసినటువంటి సురేష్ ఉన్నాడు కదా ఆ సురేష్ బీఆర్ఎస్ నాయకుడు ఆయన మీద రేప్ కేసు కథా కమామిషు చాలా కేసులు అవన్నీ కూడా ఉన్నాయి అది వేరే విషయం ఇక అదే అదే అట్లుంటే మండల శాఖ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ సురేష్ అక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన పేరు ఏం పేరు పట్నం నరేందర్ రెడ్డి అంటే గతంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డికి నలభై రెండు సార్లు ఫోన్ చేసిండు నలభై రెండు సార్లు ఫోన్ చేస్తే ఈ పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్ కు ఆరు సార్లు ఫోన్ చేసిండు ఇవన్నీ కూడా మొత్తం లెక్కలని బయటకు వస్తున్నాయి ఇంకా చాలా విషయాలు వస్తున్నాయి అయితే దీంతో క్లియర్గా ఏంటి అంటే ప్రధానంగా ఇక్కడ అరజడి సృష్టించాలే ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం ఈ కొడంగల్ నియోజకవర్గంలో అలజడి సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక కలరింగ్ తీసుకురావాలనేటువంటిది అక్కడ బీఆర్ఎస్ పడినటువంటి కుట్రలో భాగంగా కనిపిస్తూ ఉంది అందులో భాగంగానే కేటీఆర్ ఆదేశాల మేరకు అక్కడ కేటీఆర్ నుంచి ఇక్కడ ఇక్కడ వచ్చినట్టుగా మాత్రం చర్చ జరుగుతూ ఉంది ఇంకా అది పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రాలేదు ఇంకా మొత్తం మీద అయితే ఆరుసార్ల ఎవరు నరేందర్ రెడ్డి కేటీఆర్కి ఫోన్ చేసిండు నలభై రెండు సార్లు ఈ సురేష్ అనే వ్యక్తి ఒకటే రోజు నలభై రెండు సార్లు ఎవరికి నరేందర్ రెడ్డికి ఫోన్ చేసిండు ఫోన్ చేసేసి మొత్తం కూడా ఇక్కడ ప్లాన్ చేసి అక్కడ కలెక్టర్ని పిలిపించి ఆ కలెక్టర్తో పాటు అదనపు కలెక్టరు తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరిపైన దాడికి పాల్పడాలనేటువంటిది రాళ్ళు బీళ్ళు అవన్నీ కూడా అన్ని రెడీ పెట్టుకున్నారు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ జరుగుతున్నటువంటిది అక్కడ ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఆ గిరిజన బిడ్డలకు జరుగుతున్నది అన్యాయమే అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అది అది వేరే విషయం అయితే అధికారులపైన దాడి చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటిది ఇక్కడ ప్రశ్న ప్రధానంగా అధికారులను టార్గెట్గా చేసుకొని ప్రధానంగా ప్రత్యేక ఫస్టే దీనికి మొత్తం కూడా స్కెచ్ చేసుకొని ఇదంతా కూడా కేటీ రామారావు నుంచి ఆదేశాలు తర్వాత కేటీ రామారావుకు తర్వాత ఇక్కడ నరేంద్ర రెడ్డికి ఇవన్నీ కూడా చర్చ ఆ తర్వాత నలభై రెండు సార్లు ఈ సురేష్ అనే వ్యక్తి ఫోన్ చేయడం ఈ తర్వాత ఈ కలెక్టర్ పైన దాడి జరగడం ఇదంతా కూడా జరిగినటువంటి ఆతంగం దీనిపైన క్లియర్గా విచారణ జరుగుతూ ఉంది ఇప్పటికే యాభై ఆరు మందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆ యాభై ఆరు మందిలో పదహారు మంది పదహారు మందిని ఆపి ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళని వదిలేసిందంట వదిలేసి ఇప్పుడు అదైతే ఆ పదహారు మందిని రిమాండ్ కూడా తరలిస్తున్నారు అంటే అనవసరంగా అసలు యాక్చువల్గా ఎవరో చేసినటువంటి కుట్రలో భాగంగా ఆ ఉచ్చులో పడిపోతే ఇజ్జయర్రా అజ్జయర్రా అని చెప్పేసి రెచ్చగొడితే అందులో పడిపోతే అమాయకులైనటువంటి కొంతమంది గిరిజన బిడ్డలు కూడా అన్ని ఆయన గురి గురిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొంతమంది కుట్రదారులు ఉన్నది అది వేరే విషయం తర్వాత ఈ సురేష్ కోసం కూడా గాలింపు చర్యలు చేపడతా నాలుగు బృందాలు కూడా వెళ్ళిపోయినాయి మొత్తం కూడా అంతా ఎక్కడున్నా పట్టుకొచ్చి తీసుకొచ్చి పెడతామని చెప్పేసి ఆయన సత్యనారాయణ గారు అంటా ఉన్నారు పోలీస్ అధికారి అది ఇది ఇది ఇట్లా ఒక 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 రకంగా రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలే కొడంగల్లోనే ప్రధానంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే అలజడి సృష్టించాలనేటువంటిది ఇక్కడ పిఆర్ఎస్ యొక్క వ్యూహంగా కనిపిస్తా ఉంది న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ క్యూ న్యూస్ ఏడిఎస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ను సంప్రదించండి లైక్ చేయండి